మనుషులే శాశ్వతం కాదు, కూసునే సీట్లు శాశ్వతమా? నెరి రాజకీయాలల కుర్చీలాట మస్తు జోరుగా నడుస్తుంటది. ఎమ్మెల్యేలు మంత్రులు మారుడే కాదు, పార్టీలల అధ్యక్షులను కూడా తాపకోసారి మారుస్తూనే ఉంటారు. అట్లా గీ నడుమ పువ్వు పార్టీకి కొత్త అధ్యక్షులు వచ్చిర్రు. ఏపీల పురంధేశ్వరి మేడంను ప్రెసిడెంట్ను చేసిర్రు అన్నట్టు మేడంను సీట్ల కూర్చుండబెట్టే కార్యం మస్తు ఘనంగా నడిచింది. ఇగో సుశద్దం పారి తొలత పురంధేశ్వరి మేడంకు జై జైలు కొట్టుకుంటా పెద్ద ర్యాలీ తీసిండ్రు పువ్వు పార్టీ వాళ్ళు. పెద్ద దండలు వేసిండ్రు, పెద్ద పెద్ద లీడర్లంతా మీటింగ్ కు వచ్చిర్రు. అయితే ఎంత మంది వచ్చినా ఎవ్వలేని ముచ్చట్లు చెప్పినా అందరి సూపు సోమవీర్ రాజు సార్ మీదనే ఉన్నది. అగా చూడర్రే మేడంను సీట్లే కూర్చుండబెట్టనికే అందరికంటే ముందుగాల సారే నిలబడ్డాడు. చిల్లబట్ట కప్పి నోరు తీపి వేసి పక్కకు జరిగిండు. ఇక కొత్త మేడం వచ్చిందని వాంగి వాంగి దండాలు పెట్టుకుంటా పాత సారును పక్కకు జరిపినట్టే చేసిండ్రు జరంత మంది. అటెనక పెట్టిన పెద్ద మీటింగ్ లో కూడా అందరు సోము సారును మస్తు మెచ్చుకున్నారు. సారు తాపకోసారి అంగన్వాడి ముచ్చట్లు చెప్పేట ఆయనే. ప్రధానమంత్రి బొమ్మ చూపిత్తలేరు, సెంటర్ సర్కార్ వాళ్ళ పైసలు స్టేట్ సర్కార్ వాళ్ళ సోకులు అన్నట్టు మస్తు తీర్ల సాపిచ్చేది. సారు మస్తు తిప్పలబడ్డాడు అని పోయిడిర్రు. ఇక సారు కూడా జోరుగానే జోలి చెప్పిండు. కార్యకర్త లెక్క పనిచేస్తా, మేడం ఎట్లా చెప్తే అట్లా ఇంటా అన్నట్టు చెప్పుకొచ్చిండు. అంతేకాదు సారు రాజకీయాలకు వచ్చిన కొత్తలా పార్టీ మీటింగ్ లకు పోనికే జేబుల రూపాయి కూడా ఉండేది కాదట. అసోంటి ఆలల్ల వాళ్ళ అక్క చెవిదుద్దులు ఇస్తే వాటిని బంగారం షాపులు అమ్ముకొని వచ్చిన పైసలతోని దేశంలో ఎక్కడ పార్టీ మీటింగులు పెడితే అక్కడికి పోయేటోడాట. వెనకటి ముచ్చట్లు అన్ని యాది చేసుకున్నాడు సారు. అధ్యక్షుని సీట్లకెళ్ళి లేపేసిండ్రని రాంది చేయకుండా పార్టీ ఎట్లా చెప్తే అట్లా చేస్తా అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇక ఆఖరికి లీడర్లు కూడా సోము సారు ఇన్నొద్దులు గట్టిగా పనిచేసిండని లేచి నిలబడి సప్పట్లు కొట్టిర్రు. అసలే ఎలక్షన్లు దగ్గర పడతాయి, మరిగ ఇప్పటి సాంది పురంధేశ్వరి మేడం ఎట్ట నడిపిస్తుందో చూడాలి పువ్వు పార్టీని అనుకుంటారు అందరిప్పుడు.